భార్య పిల్లల కోసం పరితపిస్తున్నాడో భర్త. భార్య పిల్లలు వర్షం మాత్రం వేరేలా ఉంది. తన భర్త శివుడే అంటోంది భార్య, శివుడే తండ్రి అంటున్న పిల్లలు, ఇదంతా ఓ మాయలేడి అక్కమ్మ వల్లే జరిగిందంటున్నారు. జగిత్యాల జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి జంట తన భార్య తనకు చెప్పకుండా 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవడంతో దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా ఆ భర్త కొడుకు ఇద్దరు తల్లడిల్లిపోతున్నారు. ఎంతో 15 ఏళ్ల నుంచి అన్యూన్యంగా ఉన్నటువంటి జంట ఒకేసారి తనను వదిలి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చినటువంటి ఒక మాయం లేడీ ట్రాప్ చేసింది. ఆ ట్రాప్లో పడి నా భార్య వెళ్ళిపోయిందని చెప్పి అయితే భర్త కొడుకు తల్లడిల్లిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఇటు ఇద్దరు కూతులను తీసుకొని వెళ్ళిపోవడంతో భర్త అయితే ఇటు తన భార్య తన ఇద్దరు కూతుళ్ళు లేరని చెప్పి తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మల్లేశం ఉన్నాడు. అసలు చెప్పండి, అసలు ఏమైంది, మీ భార్య వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? మా భార్య వెళ్ళిపోవడానికి ప్రధాన కార్యం కృష్ణవేణున్న దేవరకొండంకమ్మ సార్. 2 సంవత్సరాల బ్యాక్ వీడికి బాతులు గాయడానికి కృష్ణవేణి వచ్చింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయమన్నది, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయమని కొంచెం పరిచయం పెంచుకొని వెళ్ళేటప్పుడు నా భార్య ఫోన్ నెంబరు ఫొటోస్ తీసుకొని పోయి దేవరకొండ అమ్మ అనే అమ్మాయికి ఇచ్చి వీళ్ళని ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పి శివుడు ఉన్నాడు, సిఐ బాబా ఉన్నాడు, నా మేన బావ నీకు చేస్తానని అలా ఎన్నో మాయ మాటలు చెప్పి నా భార్య మైండ్ చేంజ్ చేసి నా పిల్లల మైండ్ చేంజ్ చేసి తీసుకుపోయి 15 ఏళ్ల క్రితము ఇటు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి జంట తన భార్య తనకు చెప్పకుండా 2 ఏళ్ల నుంచి కూడా ఆ భర్త కొడుకు నువ్వు రాకు వీడికి అన మోటివేషన్ చెప్తానంటే నీ భర్త మంచివాడు కాదని నువ్వు ఇట్లా చేసుకోయి. ఆమె నుంచి తన భార్య భాగ్యను, ఇద్దరు కుమార్తెలను కాపాడాలని భర్త మల్లేష్ కోరుతున్నారు. తెలంగాణ ఏపీ అధికారులు తన సమస్యను పట్టించుకోవాలని కోరుతున్నాడు. ఏమైతుంది, నువ్వు కూడా మాట్లాడ, అట్లా చెప్పింది, చెప్పిన తర్వాత మనతో మన పిల్లలు పక్కన వాళ్ళు గుడారం వేసుకున్నారు. వర్షం పడుతుంటే ఆ పిల్లలు వర్షానికి తడిస్తే నా భార్య చూసి పాపం వాళ్ళకు అండుకున్నారో లేదో కొంచెం సలన్నం ఇచ్చి రాపమంటే నేనే సలన్నం ఇచ్చిన, కుక్కల కేసుడు ఎందుకని. ఆ పరిచయం కాస్త సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టియమన్నది, ఇక ఊకే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టించుడు, వరుసలు కలుపుకున్నది మాట్లాడుకున్నారు. ఇక ఫోన్లో ఏం ట్రాప్ చేసింది అని అంటే మొత్తం రికార్డ్స్ ఉన్నాయి సార్. ఒక శివుడు అంట మన్ను మాది పెద్ద స్కామే సార్. అది దేవులు ఆమె ఆమె అంటే ఏమని అంటే ట్రాప్ చేసింది, వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు తీసుకెళ్ళిందా, ఎప్పుడన్నా ఉన్నాడు కాలం లోపల బయటకు తీసుకెళ్ళడం జరిగిందా? బయటకు అంటే నా భార్య యాక్చువల్లీ ఇంట్లోకి బయటకు వెళ్ళకపోవు, నేను కైకిలి తోలలేదు. అసలు దుకాణాలకు కూడా నా భార్య వెళ్ళేది కాదండి, బాగా చాలా గొప్పగా చూసుకునేది నన్ను, నేను ఆమెను గొప్పగా చూసుకునేవాడిని. నాకు పెళ్ళై 17 సంవత్సరాలు అవుతుంది, మాది లవ్ మ్యారేజ్, రూపాయి వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఈ 15 సంవత్సరాల కాపురంలో ఒక్కనాడు గొడవ, పంచాయతీ స్టేషన్ కేసు ఒక్కనాడు ఏమీ లేదు. ఏనాడు ఈ బాతులొల్లు ఏనాడు ఫోన్ చేసి ట్యాప్ చేసినారో ఆకా నుంచి నా భార్య నాతో మాట్లాడట్లేదు. మొత్తమే నేను పిలిస్తే పలకటం లేదు, అన్నం పెట్టడం లేదు, బట్టలు పిండటం లేదు. ఏం జరుగుతుందని నేను ఫోన్ రికార్డు పెడితే ఈ పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. అవి ఏమున్నది ఆ రికార్డ్ లోపల? ఏమున్నది ఆ రికార్డ్ల? ఒక శివుడు అంటుంది, పూజలు అంటుంది, ఆ అంకమ్మకి మేనబావ సిఐ ఉన్నాడు అంటుంది. ఇక మా భార్య వీక్ పాయింట్స్ ఏమేమి ఉంటాయో అవి మొత్తం కల్పితం చేసిండ్రండి. తన కోడలిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నట్లు, తన పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కనబర్చిన మనవరాలు దూరమయ్యారని, వారిని తన దగ్గరకు చేర్చాలని ఆడపిల్లల నానమ్మ పోచమ్మ కోరుతోంది. మా లేడీ అక్కమ్మ నుంచి తన కోడలు మనవరాలను రక్షించాలని అధికారులకు విన్నవించుకుంటోంది. నా బిడ్డల భవిష్యత్తుకు, నా బిడ్డలని ఒక తండ్రిగా ఆవేదన నాది అర్థం చేసుకుని సార్ నా బిడ్డలని నాకు అప్పగించాలని 2 ప్రభుత్వాలని వేడుకుంటున్నా, చంద్రబాబు గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ.
సార్ ప్లీజ్ సార్ దయచేసి చెప్తున్నాను, నా బిడ్డలు లేకుండా నేను చచ్చిపోతా సార్. కొడుకు సంసారం మురిగితే తల్లికి ఎంత బాధ ఉంటుంది సార్. వాళ్ళు మంచిగా బతుకుతారు కదా తల్లిదండ్రులు మంచిగా ఉండేటోళ్ళు సార్. నాకు భర్త లేడు సార్, ఉన్నదాన్ని నేను ఒక్కదాన్న సార్. ఇప్పుడు మీ మన్మరాలని ఇద్దరిని కూడా తీసుకొని పోయింది కదా, పోయింది కదా మీరు అంటే మన్మరాళ్ళతో ఎప్పుడో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి మాట్లాడినా సారు, రెండు సార్లు ఫోన్ చేస్తే లేవట్టిండ్రు. రాను రే సిట్ అంటే రాము, మేము ఎందుకు అర్థమైనా అని రాము. ఎందుకు రారంటే ఎందుకు రామంటున్నవి అక్కడికి, మాకు ఎవరు ఉన్నారే, మేము రాము. ఇక్కడ ఉండగా నాని నాని చుట్టూ తిరిగేటోళ్ళు సార్, మంచిగా ఉండేటోళ్ళు. హాస్టల్కి వస్తుగా నా కోడలు ఒక్క నడవాలి సార్, బిడ్డలను చూసటానికి. నా కొడుకే పోయేటోడు, ఒకసారి నేను సుఖమైన సార్. పోతే నాని నువ్వు వచ్చినావు మా ఆమె ఎందుకు రాలేదన్నారు సార్. ఆమె ఒక్కనాడు పిల్లలను సుగ పట్టించుకోలే సార్, ఇంటికాడ ఉండగా సుగ. ఎప్పుడు బళ్ళకు పోకపోవు, పిల్లలను పట్టించుకోపోవు. ఎంతో మంది తల్లులు అత్తరు సార్ పిల్లల దగ్గరికి, ఇవ్వకపోవు. కానీ మస్తు బాధ ఉంది సార్ పిల్లలు ఇంటికి లేకపోతే. అలా నెట్టు చేసి మీరు రప్పియాలి సార్. వాళ్ళు అత్తనే మంచిగా ఉంటాము సార్ మేము, వాళ్ళు రాకుంటే తట్టుకోము సార్. నా కొడుకు ఐదో బతికే లెక్కలు లేడు సార్, వాళ్ళు లేని నేను ఉండను అంటాడు సార్. మీరు దయచేసి రప్పియాలి వాళ్ళను. సంవత్సరం నుంచి కూడా తన ఎంతో ప్రేమించి అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి భార్య ఇద్దరు కూతుళ్ళు తనను ఇక్కడ వదిలేసి పోవడంతో దాదాపుగా 7 నుంచి కూడా తండ్రి ఇటు కొడుకులు ఇద్దరు కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఖచ్చితంగా తన భార్యను ఇద్దరు కూతుళ్ళను రప్పించాలని చెప్పి అయితే ఇటు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.